फ्रेंड्स वीडियो एंबॉस अप्लिकेशन पैकेज एला चेंज चेयालनी कंप्लीट डीटेल्स इस्तानु चूड़ोच्चु एंबॉस अप्लिकेशन ओपन चेसिन तर्वात अकाउंट आईडी उंटुंदी आरटीएन नंबर उंटुंदी एसटीबी आईडी कानी वीसी आईडी कानी ये डीटेल्स अयिना कानी मीरु एंटर चेसी इक्कड पैकेज चेंज चेयोच्चु इक्कड आईडी नंबर एंटर चेस्तुन्ना तर्वात सबमिट मीद टैप चेस्तुन्ना चूड़ो इकड़ नेम कनपड़ती रिजिस्टर्ड नंबर इकड़ हाइड कोई डिजिट्स अच्छे इकड़ हेवी रेफ्रेश रीचार्ज अंड कस्टमर इनफो टैप सो इकड़ लापू रीचार्ज उ लापू रीचार्ज इन चूड़ो इकड़ 1397 अने पैक अन्नी चैनल्स अवेलेबल उ डायरेक्ट रीचार्ज चेस्ते 1397 की अन्नी 6 मंथ 180 डेज पैक एक्टिवेट अला वेरे अमाउंट रीचार्ज चेस्ते मनम पैकेज चेंज चेसुकोवाल्सि उंटुंदी मेन बैलेंस नुंचि कूडा पैकेज एक्टिवेट चेयोच्चु इक्कड फस्ट मीरु चूडोच्चु एपी वाल्यू स्पोर्ट्स एसडी पैक उंदी अलागे इक्कड तेलुगु टाकी सेट 1.5 1 रूपी 50 पैसा पर् डे उंदी 45 रूपीस मंथली अवुतुंदी मेन इक्कड मीरु चूस्ते व्यू आल अनेदी इक्कड टैप चेयाली इक्कड एवैते पैकेजेस उन्नायो ओकसारी चेक चेसुकोंडि इक्कड कोन्नि एक्स्ट्रा ब्रॉडकास्ट बोकेस उन्नायि ओन्ली तेलुगु चैनल्स कावालंटे इक्कड सिंपल गा मीरु रिमूव ऑप्शन मीद टैप चेयाली इक्कड मीरु चूस्ते रीचार्ज हिस्टरी कूडा उंदि इक्कड रीचार्ज हिस्टरी मीद टैप चेस्तुन्ना ये अमौंट्स रीचार्ज चेसर आलरेडी मन की कनपड़ती पेमेंट समरी उ एयरटेल डीटीएच कनेक्शन डिस्कनेक्ट आईएमएफ चार्जेस इकड़ 15 रुपीस कटेस्टर आइडियल मेंटेनेंस फी अनी डिस्कनेक्ट 15 रुपीस तरवा रीचार्ज तरवा इमीडिएटली कटेस्टर ఒకసారి డియాక్టివేటెడ్ అయిన కస్టమర్ మినిమం మీరు 200 రూపాయస్ రీచార్జ్ చేయాలి ప్యాకేజ్ యాక్టివేట్ కావాలంటే గుర్తుపెట్టుకోండి అందుకని మీరు 1397 రూపాయస్ రీచార్జ్ చేస్తే డైరెక్ట్ గా 6 మంత్ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఉంది ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఇది రిమూవ్ చేసేటప్పుడు ఎలాంటి ఛార్జెస్ అయితే కట్ కావు యాడ్ చేసేటప్పుడు మాత్రమే ఛార్జెస్ కట్ అవుతుంది ఇక్కడ రిమూవ్ మీద ట్యాప్ చేసిన తర్వాత అన్ని నేను సెలెక్ట్ చేస్తున్న రిమూవ్ చేయడానికి అలా కాటే ఛానల్స్ కూడా వ్యాస్ అన్ని కూడా ఉంది ఇక్కడ తెలుగు ట్యాగ్స్ కూడా రిమూవ్ చేస్తున్నా ఫస్ట్ రిమూవ్ చేయాలి చూడొచ్చు ఇక్కడ బ్యాలెన్స్ సమ్మరీ అని ఉంది ఇక్కడ రివైజ్డ్ మంత్లీ రెంటల్ అని 390 ఉంది రిమూవ్ చేసేటప్పుడు ఎలాంటి అమౌంట్ కట్ కాదు ఎగ్జిస్టింగ్ టాప్ అప్ వచ్చేసరికి ఏపీ వాల్యూ స్పోర్ట్స్ ఎస్డి ప్యాక్ ఉంది జస్ట్ నేను రిమూవ్ చేస్తున్నా రిమూవ్ చేసేటప్పుడు ఎలాంటి అమౌంట్ కట్ కాదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మళ్ళీ నేను ఎగ్జిస్టింగ్ కస్టమర్ దగ్గర ఐడి నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నా తర్వాత రీచార్జ్ అండ్ కస్టమర్ ఇన్ఫో అనుంది ఏపీ వాల్యూ స్పోర్ట్స్ ఎస్డి ప్యాక్ ఉంది నేను ప్యాకేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నా 279 రూపాయస్ కి ప్యాక్ అప్గ్రేడ్ అనుంది ఇక్కడ ఏపీ అని టైప్ చేస్తున్నా ఇక్కడ మనకి ఏపీఎస్డి ప్లస్ ప్యాక్ న్యూ అని ఉంది ఇక్కడ ట్యాప్ చేస్తున్నా 279 రూపాయస్ వచ్చేసరికి 30 డేస్ కి 3 మంత్స్ ప్లస్ 7 డేస్ కి వచ్చేసరికి 837 రూపాయస్ ఇక్కడ 279 నేను సెలెక్ట్ చేస్తున్నా టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ మీద ట్యాప్ చేస్తున్నా మళ్ళీ ప్రొసీడ్ అని ఉంది ఇక్కడ తర్వాత బ్యాలెన్స్ సమ్మరీ మీరు చూడొచ్చు ఇక్కడ 279 పర్ మంత్ అవుతుంది ఇక్కడ ప్రొసీడ్ మీద ట్యాప్ చేస్తున్నా థాంక్స్ ఆర్డర్ రిక్వెస్ట్ హస్ బీన్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తే ఇమిడియట్లీ మనకి యాడ్ అయి ఉంటుంది మీరు చూడొచ్చు న్యూ ఏపీఎస్డి ప్లస్ ప్యాక్ 126 ప్లస్ 153 279 అవుతుంది 218 కూడా కొంతమందికి యాక్టివేట్ అయి ఉంటుంది 218 కి యాక్టివేట్ అయి ఉంటే 218 రీచార్జ్ చేయండి ఎంత అమౌంట్ రీచార్జ్ చేసినా గానీ డైలీ క్యాలిక్యులేట్ అవుతుంది మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో మీకు 279 ప్యాక్ యాక్టివేట్ అయిందా 218 ప్యాక్ యాక్టివేట్ అయిందని మీరు 218 ప్యాక్ కావాలంటే నా వాట్సాప్ నంబర్ కి మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 218 ప్యాక్ కావాలని నేను ట్రై చేస్తా యాక్టివేట్ చేయడానికి
తర్వాత ఒకసారి మీరు చూడొచ్చు హెవీ రిఫ్రెష్ అని ఉంటుంది. హెవీ రిఫ్రెష్ మీద ట్యాప్ చేస్తే ఛానల్స్ రాకపోయినా కానీ ఇమిడియట్లీ ఛానల్స్ ఆన్ అవుతుంది. సెట్అప్ బాక్స్ టీవీ ఆన్ ఉంటే ఈ హెవీ రిఫ్రెష్ అనే ఆప్షన్ని యూజ్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.